అది కువ్వల బాలరాజు. కువ్వల బాలరాజు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి అనేక అరాచకాలు ఆయన నచ్చబెట్టడం, ఎవరు కూడా అన్న అని పిలవద్దంట, మొత్తం పొద్దుగా లేస్తే సారు 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 అని పిలవాలంట. బహుజన సమాజ్ పార్టీ నాయకుని, మహానాయకుని, ఆయన గొప్ప త్యాగ నాయకుని అంటారు. నువ్వు డబ్బుల కమ్మల దొంగను, కేసీఆర్ ముందు ఒక పెంచుకున్న బొత్తు కుక్క, నువ్వు బొత్తు కుక్క మా నాయకుడు చెప్తావురా, ఏమనుకున్నారా బిడ్డ కోలబారు, నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేవురా, నీవు దొంగవు, దోపిడి దొంగవు, మీ ఆయన దొంగ, నీవు దొంగవు, నేను చిల్లర గారు ఒక త్యాగ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి పేద ప్రజల కోసం నిత్యం పరిగెత్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విమర్శ చేస్తావురా, ఏం చదువుకున్నావురా నీవు, ఆయన కష్టపడి ఐపీఐ చేసి ఎంతో తన సర్వీస్లో ఇంత అవినీతి లేకుండా, ఇంత అక్రమాలు లేకుండా, నిత్యం పేద ప్రజల కోసం, పేదల కోసం పోలీసు పోలీసులు కూడా ఎన్నో సంస్థలు చేసినట్టు మహానేతలు నీవు అంటావురా, ఏమనుకున్నారా బాలరాజు, ఎంత అనుకున్నాడు వ్యక్తిగతంగా మేము వెళ్ళగొడతా, బహుజన సమాజ్ పార్టీ వ్యక్తిగత ఎవరు కూడా కోపం కాదు, ఎవరు విమర్శించదు, కానీ మా నాయకుని, మా మాయావతిని, మా కాంచీరామును డాక్టర్ అంబేద్కర్ అంటావా, నువ్వు నువ్వు కేసీఆర్ ముందర ఎక్కడ నీకు కలసకుందా, పెప్పేరులో నేనున్న పెప్పేరులో బహిరంగ సభలో నీవు రాజశేఖరికి అమ్మడం పోయినప్పుడు, ఎవరో ముఖ్యమంత్రి రాజశేఖరికి అమ్మడం పోయినప్పుడు కేసీఆర్ నువ్వు రావద్దని ఆంక్షలు పెడితే నీవెక్కడ పెప్పేరుకు వచ్చావు, నేను నిరంజన్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి తర్వాత ఎవరు కెళ్ళికి వస్తాం, ఒకటే వేదిక ఉన్నాము, నువ్వు మా పక్కకు వస్తే నిన్ను కేసీఆర్ ఈ లంజవాడికి ఎందుకు వచ్చినంటే నువ్వు తలకాన్ని ఆలకేసుకున్నావు, అది రా నీ బతుకు అసంటున్నావు, నువ్వు మా సార్ అంటావా, నీకంత స్థాయి కేసీఆర్ ముందల చెప్పుడు కాలం ఇంకా వంగి వంగి బతికే ముందా పడతావు నువ్వు, డాక్టర్ ఆర్ఎస్ ప్రభు కుమార్ విమర్శిస్తావా, ఏమనుకున్నావురా నువ్వు బిడ్డ, రేపు నీ అచ్చంపేట నా కొడుకు అచ్చంపేటకు వస్తాం, నిన్ను తిరిగినే బిడ్డ నీ పోలీసు బలగం ఉన్నా నీవు నీవు మేము ఇక్కడ మేము పోలీసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆ దొంగతో ఆ దొంగ 100 కోట్ల కమ్మ దొంగతో మీరు క్షమాపణ చెప్పి తేడలా, మేము ఎక్కడికక్కడ జిల్లాలో ఉధృతం చేస్తాం, నీ స్థాయి ఏంటి, నీ బతికేంది, ఏమనుకున్నావు మళ్ళీ చెప్తా ఉన్నా, అందుకే బహుజన బిడ్డలారా వీడు ఏమన్నాడు, గురుకుల పాఠశాలలో సంస్కరణల గురించి మాట్లాడాడు, మరే నీ అచ్చం పేట లేదని తెలంగాణలో నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క జిల్లాల ఒక్క తాలూకల ఒక్క గురుకుల పాఠశాల భవనం కట్టిన చెప్పరా ముండా కొడుక, ఏమైనా కట్టిండ్రా, ఒక్కటి కట్టిండా, ఒక్కటి చెబుతున్నాం ఈ నాగరికంలో బీసీల కోసం ఏంలో. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గోడపాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం ఇవాళ నాగరికల కేంద్రంలో రాష్ట్రం చేయడం జరిగింది. సో మేము ఈరోజు కువ్వల బాలరాజుకు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం, నిజంగా కువ్వల బాలరాజు నీకు దమ్ముంటే ఏదైతే కేసీఆర్ దళితును ముఖ్యమంత్రి చేస్తున్నాడో, నిజంగా నువ్వు ఏ దళిత జాతిలో పుట్టినవో ఆ దళిత జాతి ఉద్ధరణ జరగాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ కేసీఆర్ దళితును ముఖ్యమంత్రి చేశారని దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్న ఈరోజు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. సో ఇవాళ నీకు దమ్ముంటే ఇవాళ మేము కేసీఆర్ గల్లబట్టాడు కమని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20% జనాభా ఉన్నటువంటి దళితుల పక్షాన, ఇవాళ బీసీల పక్షాన 52% ఉన్నటువంటి బీసీల పక్షాన, అదేవిధంగా మైనార్టీల పక్షాన, అదేవిధంగా అగ్రవర్ణాలు పేదల పక్షాన ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రోజులు కుటుంబాన్ని వదిలేసి బహుజనుల మేల్కొల్పడం